గౌరవనీయులైన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారికి, అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వరసవా ఎమ్మెల్యే భారతీ లేవేకర్ మేడం గారికి, అలాగే మా తిరునకల్ గ్రామం వెంకప్పన్న గారికి మాకు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఆయన మమ్మల్ని 60 రోజులుగా ఎంతో మమ్మల్ని మా గురించి కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించింది. మేము ఎంతో తల్లిపిల్లలతో అందరూ క్షేమంగా మేము ఇంటికి వెళ్తున్నాం. కర్నూలు గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఎవరెవరి ఊళ్ళకి వాళ్ళు పంపిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఈ యొక్క మా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ గారికి, మా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మా వరసవా ఎమ్మెల్యే భారతమ్మ గారికి మా హృదయపూర్వక వందనములు. అలాగే వెంకప్ప గారికి కూడా మాకు మమ్మల్ని ఎంతగా కలిసి చేసి, అబ్బాయి తిరునకల్లు వెంకప్ప గారికి కూడా మేము తెలుసుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ ఉచితం ట్రైన్లో పంపించినందుకు మమ్మల్ని అందరికి ప్రతి ఒక్క నలుగురికి మా థ్యాంక్స్ చెప్తున్నారని మేము ట్రైన్లో మీకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలు జిల్లా వాసులకి నమస్కారం అండి. మన కర్నూలు జిల్లాకు చెందిన వలస కూలీల కుటుంబాలు, అంటే ఆలూరు, ఆదూరు, ఎంగనూరు, కోడుమూరు, పెద్దకొండ, ఇలా అన్ని నియోజకవర్గాలు మహారాష్ట్రలో చిక్కుకున్నారు కాబట్టి ఆ విషయం గురించి ఈరోజు నేను షేర్ చేసుకున్నాను అనుకుంటుంది. ఇద్దరితో పాటు ఈరోజైతే ఫస్ట్ ముఖ్యంగా 861 మంది వలసవ నియోజకవర్గం నుండి ఈరోజు కర్నూలుకు వాళ్ళు ఎంటర్ అయినారు స్పెషల్ ట్రైన్ ద్వారా. ముందుగా నేను మన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విషయం గురించి, ఈ యొక్క మైగ్రేషన్ గురించి చాలా ఎఫర్ట్స్ జరిగినాయి కనుక మీకు ఒకసారి వివరిద్దామనుకుంటున్నాను. మే 1st మేము ఆల్రెడీ లెటర్స్ రాసాం కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి. జడ్పీసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్స్ నుండి కానీ మాత్రమే లెటర్ వస్తే, అంటే అన్ని ఫెసిలిటీస్ మేము బస్సు కానీ ట్రైన్ కానీ ప్రొవైడ్ చేయగలుగుతామని చెప్తే మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. వెంటనే నేను అక్కడున్న వసవ కాన్స్టిట్యుయెన్సీలో మన డాక్టర్ భారతి మేడం, అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ భారతి లవేకర్ గారి మేడం గారితో మేము మాట్లాడడం జరిగింది. మేడం, ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు మా తెలుగు ప్రజలకి బస్సు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతాము, లేకపోతే ట్రైన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతాము, మీరు లెటర్ కానీ పంపించగలిగితే మీరు ముందు తీసుకెళ్తారంటే ఇమీడియట్ చెప్పిన వెంటనే మే 15 బలంగా లెటర్ రాయడం జరిగింది. ఇక్కడ లెటర్ చేసిన వెంటనే ఇక్కడ మన జడ్పీసీఓ వారు, మన కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు, మన నోడల్ ఆఫీసర్ గారికి వాళ్ళు మళ్ళీ పంపించారు. ఈ డిస్కషన్ టైంలోనే మన ఎంపీ సంజీవ్ కుమార్ సార్ కూడా మలనాడ్ విస్ట్కి సంబంధించిన 1500 మంది ప్రజల గురించి కూడా, మన వలస వెళ్ళిన వాళ్ళు కూడా ట్రైన్లో వస్తే బాగుంటుంది అనే టైంలో కన్సాలిడేటివ్ వీళ్ళందరూ స్పెషల్ ట్రైన్లో వస్తే బాగుంటుందని చెప్పిన వెంటనే మేము కూడా డాక్టర్ భారతి మేడం గారు కూడా ఎంపీ గారు ఫోన్ చేయడం జరిగింది. మేడం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మేము డిస్కస్ చేసాం ఏదైతే బెస్ట్ ఆప్షన్, ఎందుకు మరి బస్సులు ఇవన్నీ అనేది. అందరూ కన్సాలిడేట్గా మహారాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ బస్సులో వస్తే బాగా ట్రైన్స్లో వస్తే బాగుంటుందని చెప్పిన వెంటనే సో ఈరోజు బస్సు కదిలి సార్ ట్రైన్ కదిలింది. ఈరోజు ఫస్ట్ విడతగా 861 మంది రీచ్ అయ్యారు. ఇంకా మలనాడు వేస్ట్లో అలానే దార్వి, థానే, చెంబూర్లు ఇంకా ఉన్నారు. ఇంకో 1500 మెంబర్స్ ఉన్నారు. దీన్ని ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నది డాక్టర్ భారతి మేడం గారికి, ఎందుకంటే దాదాపు 2.5 మంత్స్గా మేము చెప్పిన మన తెలుగు ప్రజలందరికీ ఆమె అక్కడ వసవ నియోజకవర్గంలో దాదాపు 650 కుటుంబాలకు ఆమె ఇప్పుడు అండగా నిలబడించారు కాబట్టి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు మ్యామ్. అండ్ ఇంకొకటి, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై అండ్ అసిస్టెంట్ కమిషనర్ మోటా గారు, వీళ్ళందరూ చాలా మంది వాళ్ళకి 2 టైమ్స్ రేషన్ సప్లై చేయడానికి, ఈవెన్ ఆ రెడ్ జోన్ పాకాలైనటువంటి అక్కడే కూడా, ఈవెన్ లాక్డౌన్లో ఉన్న కూడా 2 టైమ్స్ రేషన్ సప్లై చేయగలిగారు. మార్చి 1 మేము శ్రీ పవన్ కళ్యాణ్ దర్శన అధ్యక్ష పవన్ కళ్యాణ్ చెప్పిన వెంటనే ఆయన మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, శ్రీ ఉద్ధవ్ ఠాక్రే గారికి లెటర్ రాశారు మన తెలుగు ప్రజలకి నిత్యావసర సరుకులు సప్లై చేయమని. అని చెప్పిన వెంటనే April 2nd మొదటి విధంగా రేషన్ సప్లై చేశారు. April 10th ఆ టైంలో మన మలనాడు విషయంలో చేశారు. మళ్ళీ 2 విడతగా April 26th అలా చేశారు. అంటే దాదాపు 3000 కుటుంబాలకు పైగా రేషన్ సప్లై చేయగలిగారు. సో అందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. ఎందుకంటే మన వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకున్నారు. అలానే ఇక్కడికి ఇక్కడ మన కర్నూలు గవర్నమెంట్ ఆఫీస్, ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్, మన జడ్పీసీఓ గారు అయితే, మన
కలెక్టర్ గారు శ్రీ వీరపన్నన్న గారు కానీ మన తదితర సిబ్బంది కానీ ఈడీ కార్పొరేషన్ అందరూ కూడా, తర్వాత డాక్టర్ శ్రీకాంత్ గారు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ శ్రీకాంత్ గారితో నేను మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ చాలా కేర్ తీసుకున్నారు, ఎందుకంటే మన ప్రజల గురించి, ఎందుకంటే ఇక్కడ మానవత్వంతో ఈరోజు అందరూ ఎఫర్ట్స్ పెట్టేసి జరిగారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఎవ్రీవన్. అలానే ప్రతి ఒక్కరు మనం రాజకీయ కోణంలో చూడకూడదు, ఎందుకంటే ఇది దేశం ఉపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రపంచ ఉపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కోవిడ్-19 సిచ్యువేషన్స్ లో ఈరోజు మనం ఆలోచించాల్సింది మన ప్రజలు ఎలా రక్షించుకోవాలని ఆలోచించాలి, కానీ రాజకీయాల గురించి ఆలోచించుకోవాలి. ఇందుకే మేము కూడా ఈరోజు మానవత్వంతో, నేను కూడా అక్కడ నా కొలీగ్స్తో పాటు, నా ఫ్రెండ్స్తో పాటు అక్కడ మహారాష్ట్ర దాదాపు 6 కుటుంబాలకు నేను డిమార్ట్ నుండి సర్దుబాటు చేసి, అందుకే ప్రజలు కూడా ఈరోజు ముఖ్యంగా కర్నూలు ప్రజలకు నేనే ఒకటి చెప్తున్నాను, ఈరోజు వలస నుండి అందరూ వెనక్కి వస్తున్నారు. సో వాళ్ళందరినీ మనం కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో ముఖ్యంగా వచ్చిన వాళ్ళు మీరు క్వారంటైన్లో ఉండి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ మనం రక్షించుకునే విధంగా ముందుకెళ్దామని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.